సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి సరస్వతీదేవి నిలయమైన బాసరలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా చివరి రోజు నవమిని పురస్కరించుకొని అమ్మవారి యాగశాలలో మహాచండీ యాగం, సరస్వతి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సరస్వతి చండీ యాగం వేద పండితులు వేకువజామున 5:30 పూర్ణాహుతితో పూర్తి చేశారు. ఈ యాగంలో వేద పండితులు సర్వేజన సుఖినోభవంతు లోక కళ్యాణం జరగాలని అమ్మవారి యాగశాలలో మహర్నవమి సందర్భంగా 9 రోజుల ఘట స్థాపన గావించడం వలన 9 రోజుల పాటు అమ్మవారికి అభిషేకం లేకపోవడం, చివరి రోజు మహాచండీ యాగం కావడంతో అమ్మవారికి ఈరోజు విశేష అభిషేకము అలంకరణ నిర్వహించారు. ఉదయం 7:30 వరకు అమ్మవారికి అభిషేకం అలంకరణ నిర్వహించేంత వరకు అమ్మవారి ఆలయ ద్వారాలు మూసి ఉండడంతో భక్తులు అమ్మవారి క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో 9వ రోజైన నేడు సిద్ధదాత్రి అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సరస్వతి అమ్మవారికి హారతి, ఉదయం నైవేద్యంగా అమ్మవారికి పాయసం, అన్నం నైవేద్యంగా సమర్పించారు. క్యూలైన్లలో నిలబడిన భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శారదీయ నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 9 రోజులతో ముగుస్తాయి. ఈరోజు ఆ యొక్క అమ్మవారు సిద్ధిదాత్రిగా మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సిద్ధిదాత్రి యొక్క చదువుల తల్లి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాము. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.